చంద్రబాబు ఎన్ని పగటి కలలు కన్నా తిరిగి సీఎం కాలేడన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 600 అయినా 106 అయినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని ధీమాన్ వ్యక్తం చేశారు. చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేస్తే సీఎం జగన్ మేలు చేశారని గుర్తు చేశారు. ఏ కష్టం వచ్చినా తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసు అంటున్న మంత్రి పెద్దిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సీఎంను నేను గత 45 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదంటున్నారు. అదే సందర్భంలో మార్చాల్సింది సీఎంను మాత్రమే ఎమ్మెల్యేలను కాదంటున్నారు. ఈ అంశాల మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు సార్ చంద్రబాబు వ్యాఖ్యలపై? మామూలుగా తెలుగుదేశం పార్టీ వారి కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు వచ్చినా కూడా మనం తిరిగి అధికారంలోకి రావచ్చు. సత్తాలేని ముఖ్యమంత్రులు మనం గతంలో చూసాము. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రులతో మనకు లెక్కలేదు చేసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సాధించాలంటే చాలా కష్టం అని చెప్పి ఈ కొత్త ఈ స్లోగన్ ఎత్తుకున్నారు. ఈయన తప్ప 45 సంవత్సరాల్లో ఇలాంటి ముఖ్యమంత్రి రాలేదు. ఎమ్మెల్యేలు కాదు మార్చాల్సింది, ముఖ్యమంత్రిని మార్చాలని ఏదైతే చెప్తా ఉన్నారో దానికి నేను ఒకటే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారు, ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది కాబట్టి మేము మా బలాన్ని బేరీజ్ చేసుకుంటా ఉన్నాం. అంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్ లీడర్ కాబట్టి మీరు ఆయన మీద ఈ ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ 45 సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ఇది మాత్రం సత్యం. ఏది 45 సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అనేది మాత్రం సత్యం. తప్పకుండా ఇలాంటి ముఖ్యమంత్రి తిరిగి రాష్ట్రానికి రావాలా, పేదల బతుకులన్నీ కూడా బాగుపడాలా, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి రావాలా తప్ప మీరు చెప్పినట్లు 45 సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటా ఉన్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి తిరిగి రావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. బడుగు బలహీన వర్గాలు మా వెంటే ఉన్నారని బడుగులు లేరు, బలహీన వర్గాలు లేరు. తెలుగుదేశం పార్టీలో మూతబదిదారులు, పెత్తందారులు ఉన్నారు. మరి వారితో వారికి కావాల్సిన మీడియా ప్రతినిధులు ఉన్నారు. వారితో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఆలోచన చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ఇది పగటికల అవుతుంది. తప్పనిసరిగా బడుగులు, బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత చిన్న నిజాన్ని కూడా గ్రహించలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు, మరి వారే ఆలోచన చేయాలి. స్పష్టం చేస్తున్నాడు చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు, ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నాడు. కేవలం జగన్ పై నిందలు మోపడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.